ప్రతిరోజు నడక వల్ల ఆరోగ్య సమస్యలను దూరం చేయవచ్చునని మాజీ ఎంపీ వరప్రసాదరావు అన్నారు. తిరుపతి టీటీడీ రామచంద్ర పుష్కర్ని వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎక్స్ ఎంపీ వరప్రసాదరావు హాజరై ప్రారంభించారు. పలువురు వైద్యులు పాల్గొని వైద్య సేవలు అందించారు. అనంతరం కాసేపు నడకతో వాకర్స్ అసోసియేషన్ వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రతిరోజు నడక వ్యాయామం చేయడం వల్ల కొన్ని జబ్బులను దూరం చేయవచ్చునని, వయసు మీరిన తర్వాత ప్రతి ఒక్కరూ వీటిని ఆచరించాలని సూచించారు. అనంతరం ఎక్స్ ఎంపీ వరప్రసాద్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఓపీ అగర్వాల్, దేవేంద్రరెడ్డి, కృష్ణప్రసాద్, గోపి ప్రసాద్, గురారెడ్డి, దొడ్డారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత 4.5 సంవత్సరాల్లో నా ఎక్కడ ఒక ఫ్లెక్స్ కూడా చూసిండు, అందుకే నా ముఖం చాలామంది తెలియదు. చాలా మా కొంతమంది తెలుసుకుంటుంది చూసే వాళ్ళకి. పార్లమెంట్లో కూడా దాదాపు 110 సార్లు పైగా మాట్లాడిన వ్యక్తిని, 1700 గ్రామాలు తిరిగిన వ్యక్తిని, నా నిధులు కూడా చక్కని మంచి పనులకు ఇచ్చాను.